సుమన్ టీవీ, నేను మీనందు. చూసారు కదా హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ఎందుకు ట్రావెల్ చేశాను అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అనమాట. కేఎస్ ఈవెంట్స్ వీళ్ళ ఆఫీస్ కి అయితే మనం ఫస్ట్ వచ్చేసాము. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి లుక్ చేసేద్దాం, వచ్చేయండి. సో ఆఫీస్ ఎంట్రన్స్ అవ్వగానే కూడా మనం చూసినట్టయితే ఒక పాజిటివ్ వైబ్ మారేజ్ లో వేసే ఏడడుగులకి మీనింగ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ అడుగు అన్నవృద్ధికి, అండ్ సెకండ్ వచ్చేసి బలవృద్ధికి, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ధనవృద్ధికి, అండ్ ఫోర్త్ వచ్చేసి సుఖవృద్ధికి, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ప్రజాపాలనకి, అండ్ సిక్స్త్ వచ్చేసి దాంపత్య జీవితానికి, సెవెంత్ వచ్చేసి సంతాన వృద్ధికి. సో పెళ్ళిలో ఏడడుగులు వేస్తారు కదా, ప్రతి అడుగుకి మీనింగ్ మంచిగా రాసి ఇక్కడ గోడ మీద వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో వీళ్ళ ఆఫీస్ మొత్తం కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చూసినట్టయితే చైర్మన్ సునీల్ కుమార్ గారి రూమ్ కూడా ఉంది. నెక్స్ట్ రూమ్ కూడా చూద్దాం. అండ్ చాలామంది క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మాట్లాడడానికి ఒక రూమ్ కావాలి కాబట్టి ఇది డెమో రూమ్ అనమాట. అంటే ఎవరైనా వచ్చిన తర్వాత వాళ్ళు డెమో అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అది చేసే రూమ్ అనమాట. ఆల్రెడీ మనం చూస్తున్నట్టయితే లోపల క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో స్టేజ్ ఎలా వస్తుంది, అండ్ ఫోటోగ్రఫీ దగ్గర నుంచి కంప్లీట్ మ్యారేజ్ వరకు వాళ్ళు ఏ ఏ స్టెప్స్ ఎలా తీసుకొని మొత్తం కంప్లీట్ ఈవెంట్ చేస్తారు అనేది మొత్తం కూడా ఇక్కడ స్క్రీన్ పైన వేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంటే పెళ్ళి ఏ ఈవెంట్ అయినా, పెళ్ళనే కాదు, దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం ఇది డెమో రూమ్ అనమాట. అంత చక్కగా డెమో ఇస్తే ఎవరు ఈవెంట్స్ కన్ఫర్మ్ చేయరు చెప్పండి, ఆబ్వియస్లీ చేస్తారు. కాన్ఫరెన్స్ రూమ్, ఏదైనా ఈవెంట్ కన్ఫర్మ్ అయితే కూడా అందరూ స్టాఫ్ మొత్తం ఇందులో కూర్చుని ఎలా చేయాలి ఏంటి అని డిస్కస్ చేసే రూమ్. సో ఈ కాన్ఫరెన్స్ రూమ్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, అండ్ ఈవెంట్కి సంబంధించిన డిస్కషన్స్ అన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్ రూమ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎస్, రిసెప్షన్లో కూడా మనం చూసుకున్నట్టయితే రిసెప్షన్లో ఒక పర్సన్ కూర్చున్నారు, అండ్ ఎవరైనా బయట వస్తే క్లయింట్స్ కూర్చోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉందన్నమాట. బయట కూడా ఒక టీవీ పెట్టి వీళ్ళ ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది బయట కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా మనం ఆఫీస్ మొత్తం చూసినట్టయితే ఎక్కడ స్పేస్ లేకుండా హడావిడిగా ప్రతిదీ క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కడికక్కడ మనుషులు ఉన్నారు. సో ఒకసారి మనం చైర్మన్ సునీల్ కుమార్ గారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వచ్చి ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సునీల్ గారు, అసలు మిడిల్ క్లాస్ టు ఎన్ఆర్ఐ వెడ్డింగ్స్ అనే కాన్సెప్ట్ని ఎలా తీసుకొచ్చారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ అనేది మనం ఏం తీసుకొచ్చామంటే, ఇప్పుడు అర్లియర్ డేస్లో ఎలా జరుగుతున్నాయంటే, మన ఇంట్లో ఒకరు పెళ్లి ఫిక్స్ అయింది అనుకోండి, వాళ్ళే వెళ్ళి ఒక డెకరేషన్ వాళ్ళని, ఒక క్యాటరింగ్ వాళ్ళని, ఫోటోగ్రాఫర్స్ని, మేళగాల్ని, ఇలా ఇండివిజువల్గా వాళ్ళే చూసుకోవాలి. ఇలా ఈవెంట్స్ అనేది ఒక పెద్ద స్కేల్ వెడ్డింగ్స్లోనే మనం చూస్తుంటాం. చాలా ఎవరైతే పెద్ద స్కేల్ అంటే చాలా కొంచెం రిచ్ కస్టమర్స్ ఉంటారో, అంటే ఆ పీపుల్ వరకే వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఈవెంట్ మేనేజర్ ఇచ్చి వాళ్ళు చేస్తుండేది. మనం ఏం చేసామంటే, ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అదే ఈవెంట్ కాన్సెప్ట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకు బటన్ ఇవ్వడము, ఒక డెకరేషన్ వాళ్ళకి, క్యాటరింగ్ వాళ్ళకి ఎందుకు ఇలా వెళ్ళడం, ఇది కూడా వాళ్ళకి ఆ బటన్ లేకుండా మనమే ఆ ప్యాకేజ్ అనేది మనం మిడిల్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అంటే నార్మల్గా ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ మండపం దగ్గర వరకే కాకుండా ఇంటి దగ్గర నుండి, ఇంటి దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నలుగు హల్దీ మంగళ స్నానం ఇవన్నీ జరుగుతున్నాయి, అది అందరికీ చిన్న నుంచి మీ మిడిల్ క్లాస్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కామన్గా అందరూ సెలబ్రేట్ చేసుకొని ఆ కాన్సెప్ట్తోనే మేము తీసుకొచ్చాము. అంటే ఇప్పుడు ఈవెంట్ అంటే ఎలా అయిపోయిందంటే మనకి కావాల్సినవన్నీ ప్యాకేజీల్లో తీసుకుని బడ్జెట్ బట్టి ఇస్తూ ఉంటారు, బట్ మీరు అలా డిఫరెన్స్ చూపించకుండా మొత్తం అందరికీ అన్నీ చేయాలి అనే కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేశారు. సో ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళందరికీ అంటే ఈ ఫుడ్ మెనూ కానివ్వండి, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చేస్తారా, లేకపోతే ఎలా ఉంది? రిక్వైర్మెంట్ ఖచ్చితంగా మేడం, అంటే ప్రతి ఒక్కరికి కామన్ ఇనిషియల్గా ఒక ఎవరికైనా ఒక డెమో అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐ కస్టమర్స్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఫారెన్లో సెటిల్ అయ్యి ఉంటారు, వాళ్ళు వెడ్డింగ్ ఇక్కడ ఇండియాలో బాగా సెలబ్రేట్ చేసుకొని ప్లాన్లో ఉంటారు, కానీ వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళకు వీసా టైం కానీ ఇండియాలో ఉండాలి టైం చాలా తక్కువ టైంలో వాళ్ళు ఇక్కడ వచ్చి అన్ని ప్లాన్ చేసుకుని అన్ని చేసుకోవాలని డ్రీమ్ ఉంటుంది, కానీ బట్ అవన్నీ చేసి పెట్టే వాళ్ళు ఇక్కడ ఉండరు. దట్ ఏమరా అంటే వాళ్ళకి కాంటాక్ట్స్ కూడా ఉండవు, ఇక్కడికి వచ్చి అన్ని ప్లాన్ చేసుకొని వాళ్ళకి టైం సరిపోదు. దానికి మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళు అక్కడ నుంచే మనకి అప్రోచ్ అవుతారు, వాళ్ళకి మనం నీట్గా పిన్ టు పిన్ నీట్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఫ్రమ్ ఎయిర్పోర్ట్ పికప్ నుంచి డ్రాప్ వరకు, వాళ్ళ వెహికల్ అరేంజ్మెంట్ కానీ, హాస్పిటాలిటీ సర్వీస్ కానీ, రిసీవింగ్స్, ఇక్కడికి వచ్చాక ఈవెంట్ బై ఈవెంట్ ఒక ఐటనరీ లాగా రెడీ చేస్తాం. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఐటనరీ చూసినప్పుడు కూడా వాళ్ళకి ఆ ఐటనరీ చూస్తేనే వాళ్ళకి మంచి క్లారిటీ వచ్చేస్తుంది. ఎవ్రీ ప్రతి గెస్ట్ హోటల్కి వచ్చారనుకో, మన హోటల్ అకామిడేషన్ కానీ అది రెడీ చేస్తుంటాం,
ఆ గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ రూమ్ పికప్, డ్రాప్, లగేజ్, బగ్గీ సర్వీస్, ఎవ్రీథింగ్, ఇలా ఎన్ఆర్ఐ వాళ్ళకి ఈ టైప్ సర్వీస్ చేస్తున్నాము. ప్రజెంట్ అది కూడా చాలా బాగా వెళ్తుంది. సో కొత్త బ్రాంచ్ పెట్టారు కాబట్టి ఏదో ఒక బంపర్ ఆఫర్ కూడా కామన్ పీపుల్కి ఇస్తున్నారు అని విన్నాము. లక్కీ డ్రాప్ ఏదో పెట్టారు అని చెప్పి. అవును మేడం, అంటే ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో కొత్త బ్రాంచ్ పెట్టాము. ఈ జూలై ఆగస్టు ఎవరైతే వెడ్డింగ్ చేసుకుని, వాళ్ళు ఎవరైతే మన ద్వారా బుకింగ్ చేసుకుని టోటల్ వెడ్డింగ్ ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళని లక్కీ ట్రిప్ ద్వారా కొంతమంది గెస్ట్లకి మనం హనీమూన్ ప్యాకేజ్ అనేది కాంప్లిమెంటరీగా మనం ఇస్తున్నాం మేడం. దీంట్లో ఇంక్లూడింగ్ ఫ్లైట్, అకామిడేషన్, ట్రావెల్, ఎవ్రీథింగ్ అని మన ద్వారా మనం ఈ యొక్క కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన సందర్భంగా మనం కాంప్లిమెంటరీగా వాళ్ళకి అందజేస్తున్నాం. అంటే మీ ఈవెంట్సే కాకుండా మీ థింకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మామూలుగా ప్రతి సీజన్కి మనం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటాం మేడం, కానీ ఈసారి ఇంకొంచెం కొత్తగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరికైనా సరే ఈరోజు వెడ్డింగ్ అనేది ఒక హనీమూన్ అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ సర్వీస్ కావచ్చు, టైమింగ్ ఏదో దీనివల్ల వాళ్ళు పోలేకపోవచ్చు. అవును. ఇదిని మనం కాంప్లిమెంటరీ ఎందుకు ఇవ్వకూడదు మన కస్ట గెస్ట్లకి అనే ఉద్దేశంతో ఈసారి ఇంట్రడ్యూస్ చేశాము ఈ లక్కీ డిప్ అనేది. దానివల్ల ఈ జూలై ఆగస్ట్ ఎవరైతే ఉంటారో మనం దాంట్లో కొంత ఒక లక్కీ డిప్ అనేది వన్ డే పెట్టుకొని ఆ వచ్చే కస్టమర్ని మనం పంపిస్తున్నాం మేడం. సో ఇప్పుడు మీరు ఒక ఈవెంట్ ప్యాకేజ్ తీసుకుంటే, పెళ్లి కానివ్వండి లేకపోతే కార్పొరేట్ ఈవెంట్ కానివ్వండి, డే వన్ నుంచి ఎండింగ్ వరకు ఏం కావాలన్నా కంప్లీట్గా మీరే చూసుకుంటారు? కంప్లీట్ మేడం. డే వన్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే కొయ్యి నాటక ప్రోగ్రామ్ కాడ నుంచి మండపం దగ్గర తాలిబుట్టు అయిపోయాక మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఏ టు జెడ్ అని మనం చూసుకుంటాం మేడం. లైక్ డెకరేషన్, క్యాటరింగ్, ఫుడ్, ఫోటోగ్రఫీ, అంటే మేళగాళ్ళు, సనాయి వాళ్ళు, ఈ మేకప్ సర్వీసెస్, ఎవ్రీథింగ్, అవన్నీ మనమే దగ్గర నుంచి చూసుకుంటాం. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు జస్ట్ నిరగ రెడీ అయ్యి మండపంకి వచ్చి వాళ్ళ ఫంక్షన్ చూసుకెళ్ళిపోతే చాలు. ఆడవాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మేకప్, హెయిర్ స్టైల్. పెళ్ళి అనగానే ఫస్ట్ ఫోటోషూట్స్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మన దగ్గర అంటే నచ్చిన లుక్స్లో చేయడానికి. డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ మన దగ్గర మంచి వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు మేడం. మేడం మన దగ్గర ప్యాకేజ్ అనేది మనము ఒక్కొక్కరు ఒక్కొక్క సెట్ ఆఫ్ ప్యాకేజ్ పెట్టినా కూడా టీమ్ అనేది మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనమాట మన దగ్గర ప్రతిదానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేకప్ అని చెప్పారు, మేకప్ దాంట్లో కూడా హెచ్డిఎస్ అనేవి మంచి మంచి ప్రోడక్ట్స్ యూస్ చేసి వాళ్ళు హెయిర్ స్టైలింగ్, డ్రెస్, శారీ డ్రైపింగ్, ఎవ్రీథింగ్ అంతా చేసే వాళ్ళంతా ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ వెడ్డింగ్ అనే కాదు, ముందు వాళ్ళకి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంటి దగ్గర పెళ్లి కూతురు కాడ నుంచి సంగీత్ నలుగు, మళ్ళీ వెడ్డింగ్ రిసెప్షన్కి ముహూర్తం, ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అలాగే ఫోటోగ్రఫీలో, ఫోటోగ్రఫీలో ప్రజెంట్ మనకి ఓన్లీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు అనేది మంచి ట్రెండింగ్లో ఉంది. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా నార్మల్ ఏదో ప్లేస్ కాకుండా వాళ్ళకి మనం ఇంకా మంచి మంచి ప్లేస్ సజెస్ట్ చేస్తాం. ఓకే, లైక్ మనకి ఇప్పుడు చూసినట్టు గోవా కానీ, పాండిచ్చేరి కానీ, శ్రీశైలం, ఇలాంటి చోట్ల కూడా మనం మంచి సజెస్ట్ చేసి దాంట్లో కూడా మంచి ట్రెండింగ్ ఉంది ఇప్పుడు. అంటే మన దగ్గర కెమెరాస్ కానీ ఆ డ్రోన్ అలాంటివి కూడా యూజ్ చేసి ఉన్నాయి మేడం. డ్రోన్స్, కెమెరాస్ అన్నీ ఉన్నాయి మేడం మన దగ్గర, ఎవ్రీథింగ్ ఉన్నాయి. పెళ్లిలో ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటారో ఆ కపుల్స్ కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అంటే దానికి ఎక్స్ట్రా చార్జ్ చేయడం అదేం లేకుండా ఓవరాల్గా మాట్లాడిన ప్యాకేజ్లోని ఇవన్నీ కూడా. అవును మేడం, అంటే ఏదైనా సరే ఒక ప్యాకేజ్ అనేది వాళ్ళు ఏదో మాట దానికి ఒక ప్యాకేజ్ ఫిక్స్ చేస్తాం మేడం. మనం ముందు ఒకటి చెప్పి మళ్ళీ తర్వాత ఇంకోటి చేయడం అలాంత ఏమి ఉండదు. ముందుగానే ఏదైనా సరే వాళ్ళకి వెడ్డింగ్ టోటల్గా టోటల్ రిక్వైర్మెంట్కి ఒక డాక్యుమెంట్ రెడీ చేసి ఎంత బడ్జెట్ ఫిక్స్ చేసి ఇచ్చేస్తాం ముందుగానే. దాని ప్రకారమే వాళ్ళకి ఏ టు జెడ్ అన్ని టైం టు టైం, ఇంకా వాళ్ళన్నా టైం మర్చిపోతారు మా వాళ్ళు మర్చిపోరు. ఓకే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీకు షూట్ ఉందంటే వన్ డే బిఫోర్ నుంచే మొత్తం వాళ్ళు సార్ ఈ టైంకి రెడీ అవ్వండి, లైటింగ్ ఇలా ఉంటుంది, మొత్తం సన్సెట్ అంతా ఉంటుంది, మీరు ఈ టైంలో ఇలా చేసుకోవాలంతా మొత్తం మా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళతో ఎప్పుడైనా సరే అంటే ఈవెంట్ అంటేనే ఒక ఈవెంట్ మేనేజర్ అనేది కమిటెడ్గా గెస్ట్కి అటాచ్ అయి ఉంటారు. వాళ్ళకన్నా ముందు మా వాళ్ళు వాళ్ళకే గుర్తు చేస్తుంటారు, సార్ మీరు నెక్స్ట్ ఈ టైంకి ఇక్కడ ఉండాలి, ఈ టైంకి ఇది రెడీ చేసుకోవాలి, ఇది మా వాళ్ళు ముందుగానే అంత ప్లాన్గా ఉంటారు. బిఫోర్ ఏమరా అంటే ప్రతి ఈవెంట్కి ఏ గెస్ట్ మనకు అప్రోచ్ అయినా ఒక నీట్ డెమో ఉంటుంది, డెమో అయినాక దానికి ప్రాసెస్ ఉంటుంది, అయిపోయాక ఒక మంచి ఒక ఐటినరీ లాగా ఒక బుక్లెట్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి టోటల్ ఈవెంట్ వైజ్. ఇలా సిస్టమేటిక్గా రన్ చేస్తుంటాం. మీరు చెప్పిన ఇప్పుడు ఫోటోగ్రఫీ దీనికి దీనికి ఒక ప్లేస్ చెప్పాం, ఆ టైంకి సరే ఈ టైంకి ఈ షాట్ ఇలా బాగుంటుంది, ఆ టైంకి ఇక్కడ ఇట్లా బాగుంటుంది, ఇలా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి అలానే జరుగుతాయి. ఓకే, అంటే పెళ్ళిళ్ళు అనగానే చాలా మంది విఐపీస్కి ఏముంటుంది అంటే ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుందాము, గోవానో మరీ ఎక్కువ డబ్బులు ఉంటే అదర్ కంట్రీస్లోనో చేసుకోవాలని ఉంటుంది. సో అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా చూసుకుంటారు? ప్రజెంట్ ఏమంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్కి చాలా మంచి ఇది ఉంది మేడం. ఇప్పుడు ట్రెండింగ్ అని కూడా చెప్పారు. చాలా ట్రెండింగ్ మేడం, ఎందుకంటే అందరికీ ఒక డ్రీమ్ లాగా అయింది వెడ్డింగ్ మంచి రిసార్ట్ ఏరియాలో లిమిటెడ్ కపుల్స్తో వెడ్డింగ్ చేసుకోవాలని ఇది ఉంది. మనకైతే కూడా ఇప్పుడు మనకి ఇండియాలో మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి, తమిళనాడు, పాండిచ్చేరి, వైఎంఆర్ రోడ్, గోవా. మేము రెగ్యులర్గా అయితే ఇప్పుడు మనము చెన్నై అండ్ గోవాలో మనకి రెగ్యులర్ టైప్ బీచ్ వ్యూలో ఎక్కువ పెళ్ళిళ్ళు చూస్తున్నాం ప్రెసెంట్ టైమ్స్. అక్కడ కూడా ఏమరా అంటే గెస్ట్ వచ్చి విజిట్ చేయడం అంతే, మనం ఆన్లైన్లోనే ఒక లింక్ పెడతాం, ప్లేస్ చూడొచ్చు,
మొత్తం వాళ్ళకి ఎంత గెస్ట్లు రిసీవింగ్ కార్డ్ నుంచి ఎయిర్పోర్ట్ పికప్, ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా సరే అక్కడ పికప్, ఫ్లైట్ టికెట్స్ కూడా మీరు బుక్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 50 గెస్ట్ అట్లా ఉంటారు, వాళ్ళు అంత మంది గెస్ట్లకి వాళ్ళు ప్లాన్ చేస్తారు. మేము ఏం చేస్తామంటే అందరికీ ఒక ఫ్లైట్ టికెట్ అనేది మేమే బుక్ చేసి అప్ అండ్ డౌన్ పికప్, వాళ్ళు ఏదైతే ఒక ప్లేస్ ఆరిజిన్ ప్లేస్ ఉంటుందో అక్కడ నుంచి పికప్, మళ్ళీ డ్రాప్, హోటల్ పికప్, హోటల్ డ్రాప్, అండ్ వచ్చినప్పటి నుంచి స్నాక్స్, రిఫ్రెష్మెంట్స్, ఫుడ్, ఎవ్రీథింగ్ అంతా మేమే దగ్గర నుండి అరేంజ్ చేస్తాం. ప్రెసెంట్ అయితే గోవా, చెన్నైలో మనం చూస్తున్నాం. అంటే చాలా మంది మన సౌత్ వాళ్ళందరికీ కూడా, మన తెలుగు వాళ్ళకి ఫుడ్ మెను ఒకటి ఉంటుంది, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఫుడ్ మెను ఒకటి ఉంటుంది, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టగలిగే వాళ్ళు మెను మార్చవచ్చు. సో అటువంటి వాళ్ళకి మెను ఎలా చేస్తారు మేడం? ఫుడ్ అయితే మాత్రం వెరీ, దాంట్లో వెరీ పర్టికులర్గా ఉంటాం మేడం మనం. ఫుడ్లో ఇచ్చి మా ఎస్పెషల్లీ మండే డే మేడం, ఫుడ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మేడం మంది. ఏ ఈవెంట్ అయినా, ఎంత పెద్ద వెడ్డింగ్ అయినా, ఫుడ్ మంచి ఫుడ్ పెట్టామంటే ఆ ఈవెంట్ సక్సెస్ మేడం. దాని ముందు ఏదైనా ఫుడ్ బాగుంది అని మాట్లాడతారు, దాని ముందు ఏదైనా చిన్న చిన్న తప్పులైనా కూడా మంచి ఫుడ్ పెట్టామంటే ఇంకా ఈవెంట్ సక్సెస్. కాబట్టి మేము దాంట్లో ఏం చేస్తాం, ఫుడ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాం. ఐదర్ ఒక లిమిటెడ్ ఒక 20 ఐటమ్స్ పెట్టినా మంచి టేస్టీగా, 100 ఐటమ్స్ పెట్టినా దాంట్లో సెలెక్టెడ్గా ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ ఇట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ తగినట్టు మనం ఫుడ్ అయితే అరేంజ్ చేస్తుంటాం. అట్ ద సేమ్ టైం మీరు అడిగినట్టు సౌత్ ఇండియన్ కావాలి, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇప్పుడు దాంట్లో అయితే మనకి ఇబ్బంది ఆల్రెడీ ప్రెజెంట్ చేస్తుండేది, వాళ్ళకి ఏ టేస్ట్ కావాలన్నా ఆ టైప్ టేస్ట్ మనం అయితే అరేంజ్ చేస్తున్నాం. పెళ్ళి అనగానే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సంగీత్. సంగీత్ అంటే డీజే దగ్గర నుంచి, కింద డాన్స్ ఫ్లోర్ లైటింగ్స్ దగ్గర నుంచి, తెలుగు వాళ్ళు ఎక్కువైతే జబర్దస్త్ కానివ్వండి, మూవీ సింగర్స్, ఆర్టిస్టులు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా మీ దగ్గర సెలబ్రిటీ గెస్ట్లు కావాలి అంటే తీసుకురావడం తప్పకుండా మేడం. సెలబ్రిటీ సర్వీస్ అయితే మనం చేస్తున్నాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్, నాకు ఫేమస్ యాంకర్ కావాలి, ఒకవేళ సెపరేట్ సెలబ్రిటీ కావాలి, జబర్దస్త్ వాళ్ళు కావాలి, డాన్సర్స్ కావాలి, ఇలా వాళ్ళకి ఎవరినైతే సెలబ్రిటీ కావాలో అది కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. సెలబ్రిటీ సర్వీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. కంప్లీట్ ఫ్యామిలీకి డాన్స్ నేర్పించడం, ఇట్లా కొరియోగ్రాఫర్స్ అవి కూడా. ఆల్రెడీ సంగీత్ అంటేనే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమైందంటే, సంగీత్ అంటేనే ఆ రోజు చేయడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ముందైతే ఎవరో ఒక డాన్సర్స్ పెట్టి వేసి అందరూ చూసి తినేసి వెళ్తూ ఉన్నారు, ఇప్పుడు అలా లేదు, మొత్తం అందరూ ఎంజాయ్ చేయాలని వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే ముందుగా ఒక 1 వీక్ బిఫోరే ఒక కొరియోగ్రాఫర్ని అటాచ్ చేసి వాళ్ళకి అందరికీ వాళ్ళు ప్రాక్టీస్ చేయించి ఆ రోజు ఈవెంట్కి నీటి ఆ రోజు కూడా వాళ్ళకి ఉంటారనమాట. ఒక కొరియోగ్రాఫర్ మనం అటాచ్ చేసి మన పర్సన్ ఉంటారు, నీటి ఆ సంగీతం అంతా టోటల్ మొత్తం చూసుకుంటారు. ఓకే, రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎవరినైనా తీసుకొస్తారు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ బడ్జెట్ అండ్ ప్యాకేజెస్ బట్టి. ఓకే, ఇప్పుడు మనం బర్త్డేస్ కానివ్వండి, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ చేస్తాము, వాటిని వాటికి ఎలా చూస్ చేసుకోవచ్చు మేడం? బర్త్డేస్ కూడా మేడం, బర్త్డేస్లో వచ్చి ఇప్పుడు ప్రజెంట్ థీమ్కి ఎక్కువ లైక్ చేస్తున్నారు మేడం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రజెంట్ ఒక పాప బాబు పుట్టారంటే ఫస్ట్ బర్త్డే అనేది పాప బాబు కన్నా పేరెంట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, బాగా సెలబ్రేట్ చేయాలి. మంత్ నుంచి కూడా బర్త్డేస్ స్టార్ట్ చేశారు. అవును మేడం, మంత్ వైజ్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ బర్త్డే ముందు కేక్ స్మాష్ ఇవన్నీ కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్ థీమ్స్ బాగా చేయిస్తాం మేడం. ఏ థీమ్ అనుకుంటే ఆ థీమ్ మనం బాగా నీట్ చేయిస్తాం. వాళ్ళు కూడా మా బాబు కూడా షూట్ అంతా ఉంటుంది ఆ పిల్లలకి, అవంతా కూడా మన దగ్గర నుంచి చేయిస్తాం. సునీల్ గారు, ఇవన్నీ ఈవెంట్స్ చేయడం ఒక ఎత్తు అయితే, కార్పొరేట్ ఈవెంట్స్ చేయడం ఒక ఎత్తు. సో దానికి కూడా చాలా మంది హీరోయిన్స్తో అవార్డ్స్ అవి ఇప్పిస్తూ ఉంటారు. సో దాని గురించి. అవును మేడం, ప్రెసెంట్ కార్పొరేట్ ఈవెంట్స్ అవార్డ్ సెరమనీ యాక్చువల్గా సిటీస్లో కొంచెం బాగుంటాయి ప్రెసెంట్. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులో అయితే బాగా జరుగుతున్నాయి, తిరుపతిలో కూడా జరుగుతున్నాయి. ఈ అవార్డ్ సెరమనీస్ అని కొంచెం ఇంకా ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతున్నాయి మేడం. మనమైతే కార్పొరేట్ ఈవెంట్స్ అయితే కూడా చాలా బాగా చేస్తున్నాం ప్రెసెంట్. అయితే హైదరాబాద్, బెంగళూరులో అయితే రెగ్యులర్ చేస్తున్నాము, మంచి స్టార్ హోటల్స్లో అంతా కూడా చేస్తున్నాము. ఆ సర్వీస్ కూడా మన దగ్గర ఉంది. కార్పొరేట్ ఈవెంట్స్ వాళ్ళకి ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మొత్తం ఏ టు జెడ్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీ దగ్గర మెయిన్గా ఫుడ్ చాలా బాగుంటుంది అంటే 20 ఇయర్స్ నుంచి మీరు క్యాటరింగ్లో ఉన్నారు, 15 ఇయర్స్ నుంచి ఈవెంట్స్లోకి వచ్చారు అని విన్నాం. క్యాటరింగ్లో వచ్చి మనం చాలా చాలా ప్రొఫెషనల్ మేడం. ఎందుకంటే మెయిన్ క్యాటరింగ్ ఎక్కడ వచ్చింది, యాక్చువల్ మా ఫాదర్ ఫీల్డ్ నుంచే క్యాటరింగ్ అనేది ఉంది. తర్వాత మళ్ళీ మేము స్టెప్ బై స్టెప్ ఏం రా అంటే మళ్ళీ డెకరేషన్ ఎంటర్ అవ్వడము, ఆ నెక్స్ట్ మళ్ళీ ఎందుకు ఒకటే రెండు చేయాలి, గెస్ట్కి అన్నీ మనమే దగ్గర ఉండి అన్ని చూసుకోవచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బటన్ ఇవ్వడము, అదేదో మనం ఆ టెన్షన్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు మదరో ఫాదరో వాళ్ళ టెన్షన్ ఫ్రీ అయిపోతారు. ఆ కాన్సెప్ట్తో మళ్ళీ ఈవెంట్లో ఎంటర్ అయ్యి ఇప్పుడు టోటల్ అన్ని ఈవెంట్స్ చేస్తున్నాం మేడం. అంటే మీకు ఎక్కువ బర్డెన్ ఉంటుందా ఇన్ని హ్యాండిల్ చేయడం అంటే? మామూలు విషయం కాదు, బర్డెన్ ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఖచ్చితంగా స్లీప్లెస్ నైట్స్ ఉంటుంది. ఒక వెడ్డింగ్ అంటేనే ఖచ్చితంగా 3 డేస్ 3 నైట్స్ ఖచ్చితంగా మేలుకోవాలి, ఆ స్ట్రెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ మాకు ఏం రాంటే అది కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి అది తెలియకుండా పోదు. ఇప్పటి వరకు మీ సర్వీస్లో ఇన్ ఇయర్స్ జర్నీలో ఎన్ని ఈవెంట్స్, ఎన్ని పెళ్లిళ్ళు చేస్తుంటారు మేడం? ఇప్పటి వరకు కౌంట్ తెలియని కొన్ని వేలలోనే చేస్తుంటాం మేడం. మీరు చేసిన పెళ్లిళ్ళలో మీకు ది బెస్ట్ అనిపించిన, అంటే హైయెస్ట్ బడ్జెట్ కానివ్వండి, సెలబ్రిటీస్ది కానివ్వండి, అలా ఏమైనా ఉన్నాయో ఎవరైనా? అంటే చాలానే చేస్తున్నాం మేడం. అంటే మేము గ్రేట్ఫుల్గా ఫీల్ అయింది ఎవరితో అంటే ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారి మనవరాలది వెడ్డింగ్ మన తిరుపతిలో చేశాం మేడం. ఆ ఈవెంట్ చేసినందువల్ల మేము కొంచెం చాలా బాగా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాం మేడం ఆ ఈవెంట్కి. సో దాని తర్వాత ఇంకా అలాంటి ఈవెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ ఈవెంట్స్ అయితే చాలా బాగా చేశాం మేడం. ఓకే, అంటే మీరు చెప్పినట్టు రెఫరల్ అయితే ఇంకా ఎక్కువ. సో ఒకసారి మనతో ఈవెంట్ చేసుకున్నారంటే వాళ్ళు ఇదొక చైన్ లాగా మేడం మాకు,
ఎప్పుడైనా ఈ వెడ్డింగ్లో కొంచెం బాగా అంతా సర్వీస్ చేసామంటే వాళ్ళ తరపున ఉండే వెడ్డింగ్స్ అంతా మనకి అటాచ్ చేస్తుంటారు. ప్రెసెంట్ అది కొంచెం మేజర్ బిజినెస్గా ఉంది మనకి. ఓకే, అలా ఆల్రెడీ చేసిన వాళ్ళకి వాళ్ళ ద్వారా వచ్చే రెఫరెన్స్ ద్వారా ఎక్కువ వెడ్డింగ్స్ కూడా మనకు వస్తున్నాయి. మీ ఆఫీస్లోకి రాగానే మీ ఆఫీసు చాలా పెద్దది ఉంది, బయట కూడా థీమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మీ చుట్టూ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, సో అసలు ఇంత పెద్ద ఆఫీస్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్గా మన టోటల్ డిస్ట్రిక్ట్లోనే ఇంత పెద్ద ఆఫీస్ లేదు, మనమే ఫస్ట్ టైం ఈ టైప్లో ప్లాన్ చేసుకున్నాము. ఎస్పెషల్లీ ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ వచ్చి మనం టోటల్ డివైడ్ చేసాం, ఇది ఒక డెమో రూమ్ అని. ఇక్కడ ఏమి అంటే గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి టోటల్గా డెమో చూపించడానికి కొంచెం మంచి స్పేస్ అనేది మనం చూపించాలి, వాళ్ళకి అట్మాస్ఫియర్ కానీ కొంత మొత్తం బాగుండాలి. దానికని ఈ ఒక డెమో రూమ్ ఎట్లా ప్లాన్ చేశాము. అట్ ద సేమ్ టైం కార్పొరేట్ ఈవెంట్స్ వస్తున్నారు, కంపెనీస్ వీళ్ళంతా ఉంటారు, వాళ్ళకి కార్పొరేట్ దానికి వాళ్ళకి సంబంధించిన ఒక రూమ్ ఇట్లా డివైడ్ చేసి అలా పెట్టాం మేడం. ఓకే, సో వచ్చిన గెస్ట్కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, తిరుపతిలో ఇది ఒకటే బ్రాంచ్, మీ బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇంకా హైదరాబాద్ ఉంది, మదనపల్లి ఉంది, బెంగళూరు ఉంది మేడం. మదనపల్లి, బెంగళూరు అంటే అక్కడ కూడా ఇక్కడ నుంచే టీమ్ అక్కడికి వెళ్తుందా లేకపోతే అక్కడ టీమ్? లేదు మేడం, ఆ బ్రాంచ్కి తనీగా స్టాఫ్ ఉంటారు. సో అసలు మన దగ్గర ఈవెంట్స్ స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి అండ్ హైయెస్ట్ బడ్జెట్ ఎంత? మేడం స్టార్టింగ్ అనేది మన దగ్గర ప్యాకేజ్ చాలా తక్కువ నుంచే ఉన్నాయి మేడం, అంటే సామాన్యుడికి అందుబాటులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి అనుకోండి, తిరుపతిలో మనం 2.5 లక్షలు నుంచే మన బడ్జెట్లో ఉన్నాయి. అవుట్ సైడ్ ఉంటారు చెన్నై, కర్ణాటక, విలియం లాంటి లిమిటెడ్గా ఒక 50 మెంబర్స్, 100 మెంబర్స్ నేను తిరుపతి నుంచి వెడ్డింగ్ చేసుకెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చేసుకోవాలి, ఆ టెన్షన్ లేకుండా మనం ఆ ప్యాకేజ్ స్టార్టింగ్ ఒక 50 మెంబర్స్, 100 మెంబర్స్ ఫుడ్ ఇచ్చి, ఒక మంచి డెకరేషన్, ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ విత్ మేకప్, సనాయ వాళ్ళు ఇలా వచ్చి స్టార్టింగ్ 2.5 లక్షల నుంచి మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైదరాబాద్ అనుకోండి, స్టార్టింగ్ 5 లక్షల నుంచే ప్యాకేజెస్ ఉన్నాయి. అంటే ఏ ప్యాకేజ్ అయినా ఎవ్రీథింగ్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది, డెకరేషన్, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ అండ్ బ్రైడల్ మేకప్, సన్నాయి వాళ్ళు అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. అన్ని ఇంక్లూడ్ అవుతాయి, డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మెను మారుతూ ఉంటుంది. అంతే, ఇన్ కేసు వాళ్ళ కౌంట్ పెరుగుతుంది, ఇప్పుడు ఏ ప్యాకేజ్ కన్నా ఇప్పుడు 5 లక్షల ప్యాకేజ్ అంటే 500 మెంబర్స్ ఫుడ్ అని ఉంటుంది, 2.5 లక్షల అంటే 50 to 100 మెంబర్స్ ఫుడ్ అని ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళ ఫుడ్ కౌంట్ పెరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ మేము డిజైన్స్ చూపించాము ఇంకా హైఫై కావాలంటారు, అప్పుడు దాంతో ఏంటంటే మన ప్యాకేజ్ అనేది కొంచెం పెరుగుతుంటుంది. సంగీత్ అంటే కొంత కాక్టైల్ పార్టీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, మన కార్పొరేట్ ఈవెంట్స్ లో కూడా కాక్టైల్ పార్టీస్ ఉంటాయి మన దగ్గర ఉంది మేడం, మనం అరేంజ్ చేస్తున్నాం కాక్టైల్ పార్టీస్ అరేంజ్ చేస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు రిసెప్షన్ వెడ్డింగ్ రిసెప్షన్స్ కూడా ఆల్మోస్ట్ కాక్టైల్ అనేది కామన్ అయిపోయింది మేడం హైదరాబాద్లో. రీసెంట్గా మనం హైదరాబాద్లో ఏ ఈవెంట్ చూసినా వెడ్డింగ్ ఫస్ట్ జరుగుతుంది, ఆఫ్టర్ రిసెప్షన్ జరుగుతుంది, రిసెప్షన్లో కామన్గా ఉంటుంది మేడం. మనము దాంట్లో అయితే ఇంక్లూడింగ్ నాన్ వెజ్ ఎవ్రీథింగ్ అని మనం హైఫైగా ఇస్తాం. సునీల్ గారు, చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నార్త్ ఇండియన్స్ ఉంటూ ఉంటారు, బట్ మన తెలుగు వాళ్ళ ఫుడ్ వాళ్ళ ఫుడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది, సో అటువంటప్పుడు మీరు ఫుడ్లో ఏమేమి చేంజెస్ చేస్తారు? మేడం ఫుడ్లో వచ్చి చెప్పినట్టు ఇంతకుముందు మేము ఫుడ్లో వచ్చి చాలా వెరీ పర్టికులర్గా ఉంటాము. కస్టమర్ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మాకు సౌత్ ఇండియనే కావాలి, నెల్లూరు స్టైల్ కావాలి, చెన్నై స్టైల్ కావాలి, వారు విజయవాడ స్టైల్ కావాలి, కొంచెం శ్రీకాకుళం స్టైల్ కావాలి, ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ చేస్తాం. కొంతమంది నార్త్ ఇండియన్స్ వస్తుంటారు, లైక్ ఇప్పుడు మనకి మార్వాడీస్ కానీ కొంచెం ఈ టైప్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ స్వీట్స్ కానీ కొంచెం నార్త్ ఇండియన్ ఎక్కువ స్వీట్స్ అంతా కొంచెం ఎక్కువ ప్రిఫరబుల్గా ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు అవన్నీ చేస్తుంటాం. ఎక్కువగా మనము ఇక్కడ మార్వాడి వెడ్డింగ్స్ ఎలా చేస్తాం అంటే రిసీవింగ్ కార్డ్ నుంచి వాళ్ళకి డెకరేషన్స్ కన్నా ఎక్కువ రిసీవింగ్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళకి భరత్ అని చెప్పి భరత్ అని ఉంటుంది, సంగీత్ వెల్కమింగ్, ఆ మెహందీస్ కానీ వాళ్ళకి కంటిన్యూ ఈవెంట్స్ ఉంటాయి. నార్మల్ వెడ్డింగ్స్ అయితే ఓన్లీ రిసెప్షన్కి వచ్చామో. ఇంతమందిని హ్యాండిల్ చేయాలంటే పెద్ద టీమే ఉండాలి, ప్రతి కాన్సెప్ట్ కి కొంతమంది పర్టికులర్గా పీపుల్ ఉండాలి. సో మన దగ్గర ఎంతమంది ఉన్నారు మేడం? మన దగ్గర స్టాఫ్ ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నారు మేడం. ఎక్కువగా మెయిన్ ఏమంటే మేము ఈవెంట్ మేనేజర్కి ఈవెంట్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది మేడం. ప్రతి ఈవెంట్కి ఒక ఈవెంట్ మేనేజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డెకరేషన్ కానీ ఈవెంట్ అంటే డెకరేషన్, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, మేకప్ కానీ సన్నాయి వాళ్ళు వీళ్ళందరూ టైం వస్తున్నారా లేదా, దీనికని ఈవెంట్ మేనేజర్ మేము సెట్ చేస్తాం. అంటే వాళ్ళ గెస్టులు అందరికి ఫోన్ చేసి మీ ఫోటోగ్రాఫర్ రండి, మెలగాలు రండి, మేకప్ వాళ్ళు రండి, ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేమే కమిటెడ్గా వాళ్ళకి ఈవెంట్ మేనేజర్ మేమే వాళ్ళకి సెట్ చేస్తాం. ఆ ఈవెంట్ మేనేజరే వాళ్ళందరినీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 9 o'clock ఉండాలంటే మేము వాళ్ళు 8 o'clock అంతా అక్కడ టైంకి రెడీగా పెడతారు. అలా విధంగా మొత్తం అది మేము చూసుకుంటాం, ఆ టెన్షన్ అంతా మేము భరించుకుంటాం. అది ఎన్ని ఈవెంట్లు అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఒక 4 ఈవెంట్లు ఉన్నా సరే మనం ఏమి ఒకే ఈవెంట్ మేనేజర్ 4 ఈవెంట్లు అట్లా చేసాం, ఆ ఒక్కొక్క ఈవెంట్కి ఒక ఈవెంట్ మేనేజర్ తనితనిగా మనం దానికి అటాచ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఒకటే రోజు 4-5 పెళ్ళిళ్ళు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు? మేడం 4-5 కాదు మేడం, 10-12 హ్యాండిల్ చేసిన రోజులు ఉన్నాయి ఒకటే రోజు. అది 12 ఈవెంట్లు కూడా సక్సెస్. సపరేట్ టీమ్ ఉంటారు మేడం. మనం ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతామంటే ఒకటే టీమ్ని 4-5గా చూసుకోవాలంటే అప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు మేడం. ఎందుకంటే అప్పుడు స్టాఫ్ కోసం అంతా మనం ఏ ఈవెంట్ అయినా ఆ ఈవెంట్కి తనితనిగా స్టాఫ్ మన దగ్గర ఫుల్ స్టాఫ్ ఉన్నారు మేడం. డెకరేషన్ కానీ క్యాటరింగ్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉన్నారు, దాన్ని మేనేజ్ చేయడానికి మనం ఈవెంట్ మేనేజర్ సెట్ చేస్తాం.
వాళ్ళకన్నా ఇంకా మా వాళ్ళు ఎక్కువ పరిగెత్తారు వీళ్ళని. సో ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా మంది ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా లైక్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పానీపూరి కానివ్వండి, చాట్, లైవ్ ఫుడ్ కొంతమంది పెడుతూ ఉంటారు. సో అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయా? అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి మేడం మా దగ్గర. ఎస్పెషలీ మనం లైవ్ కౌంటర్స్కి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కూడా మేడం. మా ఇంటెన్షన్ కూడా ఏమంటే, ఇప్పుడు తిరుపతిలో కూడా ఇంత పెద్ద ఆఫీస్ ఎందుకు పెట్టామంటే, తిరుపతిలో లార్జ్ స్కేల్లో వెడ్డింగ్ కూడా చేయాలి. ఒక ఈవెంట్ అంటే మనము ఓన్లీ ఇప్పుడు 20-30 ఐటమ్స్ కానీ కాకుండా, ఇప్పుడు హైదరాబాద్లో అయితే మినిమం 100-120 ఐటమ్స్ లాగా పెట్టి ఆ లార్జ్ స్కేల్లో ఆ సెటప్, ఇంటర్నేషనల్ గర్ల్స్, కపుల్ సర్వింగ్ ఇలా ఆర్డర్ చేస్తున్నాం. ఆ యొక్క దీన్ని మనం తిరుపతిలో కూడా ఎందుకు చేయకూడదు కాబట్టి ఆ టైప్లో మొత్తం తిరుపతిలో చేయాలని మేము బాగా ట్రై చేస్తున్నాం. సునీల్ గారు, చాలామంది అంటే వీడియోస్ చూసినప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఇలా అన్నీ చేసి పెట్టే వాళ్ళు ఉంటే అబ్బాయి హ్యాపీగా మనం కూడా చేయించుకోవచ్చు అని చెప్పి, బట్ వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, అంత బడ్జెట్ మనం పెట్టగలమా, మన బడ్జెట్లు ఇవన్నీ వస్తాయా లేదా అని. సో అటువంటి డౌట్ ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా కేఎస్ ఈవెంట్స్ గురించి ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు ఏం చెప్తారు? మేడం పీపుల్ ఎవరైనా కూడా మేడం మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీది ఏమున్నా సరే అప్రోచ్ అవ్వండి, ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే అంటే ఇదివరకు ఎలా ఉందంటే మనం అన్ని స్ప్రెడ్ చేస్తున్నాం, అది మనకు తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెకరేషన్కి 1 lakh మనం పెట్టాలనుకుంటాం, అది ఒక క్యాటరింగ్ 5 lakhs పెట్టాలనుకుంటాం, కానీ ఇది అన్ని కమెంట్ చేసేవాళ్ళు వాళ్ళకి పెద్ద ఫిగర్ అనిపించవచ్చు. కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతారంటే మేము ఒక్కో దాంట్లో ఒక ప్రాఫిట్ పెట్టుకోం, టోటల్ ప్యాకేజ్ పైన ఒక లిమిటెడ్ ప్రాఫిట్ పెట్టుకుంటాం. కాబట్టి అక్కడ కస్టమరు సేవ్ అవుతారు, వాళ్ళ బడ్జెట్ ఎంతైనా సరే. ఇప్పుడు మన దగ్గర మీరు ఇంతకుముందు చెప్పాను మీకు, నాకు తిరుపతిలో అయితే నేను 2.5 lakh నుంచే ప్యాకేజ్ ఉన్నాయి, 3 lakhs అవ్వచ్చు, 5 lakhs అవ్వచ్చు, 7 lakhs అవ్వచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ నీట్గా మనతో ఒకసారి డెమో చూశారంటే నీట్గా ఆటోమేటిక్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మళ్ళీ బుక్ చేసుకుంటారు. ఖచ్చితంగా మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి టెన్షన్ ఫ్రీ. మన దగ్గర ఈవెంట్ ఇచ్చారంటే వాళ్ళు ఇంకా ఆ రోజుతో ఇంకా హ్యాపీగా వాళ్ళు ప్రశాంతం కూర్చోవచ్చు. డైరెక్ట్గా వెడ్డింగ్ రోజు వాళ్ళు వచ్చి వెడ్డింగ్ చేసుకున్నామా వెళ్ళామా, అందరికీ కావాల్సింది అదే కదా, అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా అవే ఉంటాయి. సో ఇప్పుడు తిరుపతిలో మన బ్రాంచ్ అడ్రస్ ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా విజిట్ అవ్వాలనుకునే వాళ్ళకి, తిరుపతిలో వచ్చి ప్రజెంట్ ఇప్పుడు కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాము, ఇది మన తిరుచనూర్ ఫ్లైఓవర్ దగ్గర రాహుల్ కన్వెన్షన్ పక్కన మన ఆఫీస్ ఉంది. గెస్ట్లు ఎవరైనా డైరెక్ట్ అప్రోచ్ అవ్వండి, డెమో చూడండి, కమింగ్ జూలై ఆగస్ట్ సీజన్ వస్తుంది, వెంటనే బుక్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టే మంచి ఆఫర్స్, ఆ ఆఫర్ కూడా ఏమంటే ఆ జూలై ఆగస్ట్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ కస్టమర్లకి మనం లక్కీ డిప్ ద్వారా కొంతమంది గెస్ట్లని మనము హనీమూన్ ట్రిప్ని కాంప్లిమెంటరీగా మనం వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాం, అది కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన సందర్భంగా. అట్ ద సేమ్ టైం ఈ హనీమూన్ ట్రిప్లోనే మీకు ట్రావెల్, ఫ్లైట్ టికెట్స్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రావెల్ ఎవ్రీథింగ్ మేమే దగ్గర చూసుకుంటాం. సునీల్ గారు, వీ లవ్ రిఫరెన్స్ అని చెప్పి మీ ఈవెంట్స్ కింద ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఇప్పుడు ఇన్స్టా కానివ్వండి, మీకు యూట్యూబ్ ఉంది, అండ్ మా సుమన్ టీవీలో వీడియో చూసి ఎవరైనా ఆడియన్స్ వస్తే మరి వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఆఫర్ ఇస్తారా? ఖచ్చితంగా మేడం, యాక్చువల్లీ ఇప్పుడు ఈ హనీమూన్ ప్యాకేజ్ ఇచ్చాము, మేజర్ మన ఫాలోవర్స్కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెఫరల్ అనేది మనం ఎక్కువగా మన మేజర్ బిజినెస్, అది ఈ రెఫరల్ కూడా ఎవరైతే మనం ఎక్కువ రెఫరల్ చేస్తారో వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్ ఏదైనా వాళ్ళ ఈవెంట్ ఉంటే కూడా మనం వాళ్ళకి కొంచెం ఆఫర్ టైప్లో కూడా మనం చేస్తాం మేడం తప్పకుండా. సునీల్ గారు, ఎవరైనా ఇప్పుడు తిరుపతి వాళ్ళు ఉంటే ఇక్కడికి వస్తారు, మరి అదర్ బ్రాంచెస్ ఉంటే కూడా ఒకటే నెంబర్ ఉంటుందా లేకపోతే ఏ బ్రాంచెస్? లేదు మేడం, ఒక్కొక్క బ్రాంచ్కి తనితని నెంబర్ ఉంటుంది మేడం. మీకు ఈ బ్రాంచ్ వైజ్ నెంబర్స్ ఉన్నాయి, ఇన్ కేస్ కస్టమర్ ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ నెంబర్ కాల్ చేయండి, మదనపల్లి అంటే మదనపల్లి నెంబరు, బెంగళూరు అంటే బెంగళూరు నెంబర్, ఇండివిజువల్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు కాల్ రీచ్ అవ్వకపోయినా మీరు వాట్సాప్ చేసినా కూడా మీ ఈవెంట్ డీటెయిల్స్, వెన్యూ డేట్స్ అని మీరు చేశారంటే మా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, చూసి తిరిగి కాల్ బ్యాక్ అయితే చేస్తారు తప్పకుండా. ఇన్ కేసు మీరు మన ఆఫీస్కి మీరు రాలేకపోయినా మా వాళ్ళే మా టీము మొత్తం ఒక ఐప్యాడ్లో వచ్చి మొత్తం నీట్గా మీకు డెమో ఇవ్వడం, మీ ప్లేస్కి వచ్చి డెమో ఇవ్వడం జరుగుతుంది. సునీల్ గారు చెప్పేది ఏంటి అంటే వీళ్ళకి సెపరేట్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఉందన్నమాట, దాన్ని మీరు ఫాలో అయిన లింక్ కానీ వీళ్ళకి షేర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీరు ఏదైనా ఒక ఈవెంట్ బుక్ చేసినట్టయితే స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది. మరి ఇంత మంచి ఆఫర్ చూసిన తర్వాత ఖాళీగా అయితే కూర్చోం కదా, ఇన్ కేస్ మీకు ఏదైనా నీడ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా బుక్ చేసేసుకోండి. Thank you very much, Sunil Kumar from KS Events. You have done a beautiful, fantastic job. Company KS Events for this beautiful event, flowers, decoration, all the setting. I appreciate it a lot. So we have really enjoyed India. The wedding, all the ceremonies were so beautiful. The decorations were beautiful. The music was beautiful. The traditions, so much. KS Events was great. This is like nothing I've ever experienced before. Everything was beautiful. Everyone was super nice for the coffee and the food. It's delicious. It was great. Eero's arrangements matram excellent. Crazy arrangements. Smoke biscuits nunchi chilka jyotisham koda. Andy, andariki namaskaram. Nenu mee Dhanraj. Maa Sunil garidi KS Events and Tirupatilo. ఎలాంటి ఈవెంట్స్ అయినా చాలా చక్కగా చేస్తారు, నేను కూడా 2-3 ఈవెంట్స్ చూశాను. మీకు ఎలాంటి ఈవెంట్ ఉన్నా కూడా కేఎస్ ఈవెంట్ని సంప్రదించండి.